నమస్తే వెల్కమ్ టు దళిత సామాజిక పోరు స్పెషల్ ఇంటర్వ్యూ నేను మాదిరి చౌహాన్ ఎస్సీలో యాభై తొమ్మిది కులాలుంటే యాభై ఏడు ఉప కులాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల కుల ధృవీకరణ పత్రం మంజూరు కాకపోవడం కుల ధృవీకరణ పత్రం లేక ఈ జాతులు చదువుకు ఉద్యోగాలకు దూరమై అత్యంత దుర్బరమైన జీవనం సాగుతున్నాయి ఇందులో మాంగ్ కులం ఒకటి సమస్య ఉమ్మడి సమస్య అయినప్పటికీ అన్ని కులాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి పరిష్కరించుకునే అవకాశం ఉండి కూడా అవసరమైన స్థాయిలో పోరాటం మాత్రం చేయలేకపోతున్నారు మాంగ్ సామాజిక వర్గం సమస్యలపై చర్చించేందుకు ఆ సామాజిక వర్గం అధ్యక్షుడు తులసిదాస్ గాయక్వాడ్ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వెల్కమ్ తులసిదాస్ గారు మాజ ప్రియ మాంగ్ సమాజ్ బంధు వాళ్ళ అలానే తెలంగాణలో నివసిస్తున్న మాంగ్ కుల కులాలలోని యాభై తొమ్మిది ఉప కులాలు అలానే సిటీ విజన్ న్యూస్ ప్రేక్షకులందరికీ జై జయభీమ్ దళితుల్లో యాభై తొమ్మిదిలో యాభై ఏడు కులాలు ఎదుర్కొంచిన ప్రధాన సమస్య కుల ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికెట్ మంజూరు కాకపోవడం ఈ సమస్యపై అన్ని కులాలను కలుపుకొని ఎందుకు పోరాటం చేయడం లేదు చెప్పండి చేస్తున్నాం మేము అన్ని కులాలను కలుపుకునే పోరాటం చేస్తున్నాం కానీ ఎక్కడో వేరే కులాల వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి మాకు సపోర్ట్ చేయడం లేదు మేము అన్ని కులాన్ని కలిపి ఇప్పుడు ఇందులో దాదాపుగా రెండు సామాజిక వర్గాలు అంటే ఉపకులాల్లో రెండు ఉపకులాల వారు ప్రధానంగా వాళ్ళు మేమే ఈ ఉపకులాలన్నీ మా దాంట్లోనే ఉన్నాయని చెప్పుకొని మమ్మల్ని పోనీ కూడా చూస్తున్నారు అయితే ఇప్పుడు మేము ఏం చేసినామంటే మిగిలిన కులాలు ఏవైతే ఉన్నాయో యాభై ఏడు ఉపకుళాలు కలిసి కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పోరాటం చేసి మా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం త్వరలో దానిలో సఫలీకృతం కూడా కాబోతున్నాం మరి కులాలుగా విడిపోయి పోరాడితే పెద్దగా ప్రయోజనం ఉండదు కదా మరి అన్ని కులాలు సంఘటితమై పోరాడితే ఈ సమస్యలపై మరి మీకు పరిష్కారం దొరుకుతుందంటారా తప్పకుండా దొరుకుతుంది అదే మేము ఇప్పుడు చేస్తున్నాం అన్ని ఉప కులాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఈ కుల దువతనం కానీ వివిధ సంక్షేమ పథకాలు లబ్ధిలో వాటా తక్కువ ఉన్న ఆ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా మేము పోరాటం చేస్తున్నాం అయితే యాభై తొమ్మిది ఉపకులాల్లో కేవలం రెండు కులాలు మాత్రమే అందులో ఉన్న పేరు నేను తీసుకోను కానీ రెండు కులాలు మాత్రమే ఈ కులాన్ని యాభై తొమ్మిది కులాలను విభజించి ఇందులో ఒకవైపు ఉన్నవారు వీళ్ళంతా మా ఉప మిగిలిన వాళ్ళు వీళ్ళు మా ఉపగ్రహం అని చెప్పి మిగిలిన వాళ్ళని సైడ్ ట్రాక్ తీసుకోవడం వెళ్తున్నది కానీ కరెక్ట్గా అన్ని ఫలాలు అందరికీ చెందాలి అందరికీ రావాలి కానీ వాళ్ళు మనసు మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదు ఆ విషయంలో హెల్ప్ కూడా చేయడం లేదు చెప్పడానికి మనం అంతా ఒకటే అని చెప్తున్నారు కానీ వాస్తవానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరైతే ఉపకులాలు ఎక్కడైతే వాయిస్ ఇవ్వాలని ప్రయత్నం చేసినా మా సమస్య ఇది ఉంది అని చెప్పినా మేము చూసుకుంటాం మీరు ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు చింది మేము ఉన్నాం కదా పెద్దనని చెప్పి మమ్మల్ని బయటకు రానివ్వకుండా మేము సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి మమ్మల్ని అక్కడ రానివ్వకుండా ఇన్ని రోజులు వాళ్ళే ముందుకు తీసుకెళ్ళి అక్కడ లోపల మాత్రం వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా మా వర్గమే అని చెప్పి ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు కానీ ఎవరికైతే రావాలో వాళ్ళని రానియకుండా చూసి ఇప్పుడు అదంతా మేము గుర్తించినాం మేము ఏ ఎవరినైతే మేము నమ్ముతున్నామో అంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి మనం పోరాటం చేసి వాళ్ళ వాళ్ళ ద్వారా మన యొక్క సమస్యలను మనం పరిష్కారం చేద్దాము అనుకున్నాం కానీ వాళ్ళు ఎక్కడో మమ్మల్ని అంటే సంఖ్యాపరంగా మమ్మల్ని వాడుకుంటున్నారే తప్ప వాస్తవానికి మా సమస్యను కూడా వాళ్ళ దాంట్లో పెట్టి నిజం అంటే మనస్ఫూర్తిగా ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావని మాత్రం కృషి చేయడం లేదని మేము తెలుసుకుని ఇప్పుడు ఏం చేసినామంటే వాళ్ళకు మనం చెప్పకుండా మన మన వయస్ని మనమే వినిపిస్తే ఎట్లయితే అమ్మ ఆకలి అయితే పిల్లవాడు ఏడిస్తేనే ఆకలి అని తెలిస్తే కదా అమ్మ పెట్టేది అట్లా మేమే ఇప్పుడు మాకు ఆకలి మేమే చెప్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం అందరి మా లాంటి ఇప్పుడు నేను మాంకు కులం నుంచి వచ్చాను మా మాంకులం అలా మిగిలిన చాలా ఉపకులాలు ఉన్నాయి అది దసరా కావచ్చు మోచి బైండ్ల దక్కల ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళందరూ మళ్ళీ మహారు నేత కానీ వీళ్ళందరూ మేము చేస్తున్నామంటే మన వాయిస్ మిగిలిన వాళ్ళు చెప్తలేరు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒకరి చేయి ఒకరి పట్టుకొని మన వాయిస్ మనం కలిసి ఐక్యమత్తంగా చెప్పి బయట ప్రభుత్వాన్ని కానీ ప్రతి చోట మనం చెప్తే మన సమస్య తప్పకుండా పరిష్కారం లభిస్తుందని అనుకుని మేము ఇప్పుడు ఐక్యమత్యంగా ఉపకులాలందరూ కలిసి మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం త్వరలో సఫలీకృతమైన అవుతామని కూడా ఆశిస్తున్నాం సార్ మరి ఈ పోరాటంలో మీరు మందకృష్ణ కృష్ణ మాదిగా లాంటి వాళ్ళ సపోర్ట్ ఎందుకు తీసుకోవడం చెప్పండి ఆల్రెడీ వాళ్ళ సపోర్ట్ మేము వాళ్లకు మేము ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగిందో ఉపకులాల వాళ్ళ అందరూ వారికి సపోర్ట్ చేశారు వారు కూడా ఆ వర్గీకరణలో భాగంగా వీళ్ళంతా ఎవరైతే ఉపకులాలన్నీ మా మా కులం కానీ ఇట్లా చాలా అన్ని ఉపకులాలు వారికి సపోర్ట్ చేసినాయి కానీ వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే మాదిగా ఈ మాదిగా ఉపకులాలన్నీ మమ్మల్ని ఆ ముద్ర వేసి మా పేరు ఎక్కడ బయట రాని కూడా చూసుకున్నారు సపోర్ట్ చేశారు లాభం కూడా పొంది వర్గీకరణ జరిగిన లాభం కూడా పొంది ఉండొచ్చు కానీ ఆ కులాల పేర్లు అయితే ఉన్నాయో వాటి పేర్లు తీసుకోకుండా కేవలం మాదిగా మాదిగా ఉపకులం అని ముద్ర వేసి వాళ్ళ పేరే బయట తీసుకొచ్చారు కానీ మా పేర్లని మా ఉపకులాల పేరుని తీసుకోకుండా వాళ్ళు బ ఎక్కువ చెప్పలేరు అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము పోతే మేము చేస్తున్నాం కదా అని చెప్తారు కాబట్టి ఇప్పుడు మేము చేసినామంటే అట్లా కాదు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకుందాం కానీ మన సమస్యను మనమే ముందుకు వచ్చి చెప్తే బాగుంటుందని అనుకొని ఉపకులాల కులాల వాళ్ళందరు నాయకులు ప్రజలందరూ మేమే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా మేమే ముందుకు వస్తున్నాం అనమాట మరి సార్ నాకు ఇక్కడ ఇంకో విషయం చెప్పండి అంటే కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీ విద్య కన్నా సరే ఉద్యోగాలకు మీ వరికన్నా వాళ్ళకి ప్రాబ్లం అవ్వట్లేదు అంటే దూరం అవ్వడం లేదా వాళ్ళు ప్రాబ్లం అవుతుంది తప్పకుండా ప్రాబ్లం అవుతుంది ఎలా అయితే ఇప్పుడు సపోజ్ నేను మాంకులం ఉన్నాను మాంకులం అనేది మన తెలంగాణలో షెడ్యూల్ క్యాస్ట్ ఉపకులాల జాబితాల్లో సీరియల్ నెంబర్ నలభై రెండులో ఉంటుంది ఎప్పుడైతే మేము మళ్ళీ మాతృభాష మరాఠీ అన్నమాట ఎప్పుడైతే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తామో ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే మాకు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కాకుండా ఆర్డియో ఆఫీస్ ద్వారా ఇస్తారు అలానే మిగిలిన చాలా దాదాపు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాల్లో నలభై కులాలకు కూడా ఆర్డియో ద్వారా ఇస్తారు అయితే వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా సర్టిఫికేట్ పొందుతారో కుల సర్టిఫికేట్ వారికి ఒకటి రోజులోనే వచ్చేస్తుంది వాళ్ళకి సింపుల్ వాళ్ళు అప్లై చేసిన వెంటనే వాళ్ళకు ఇచ్చేస్తారు కానీ మాలాంటి మాం కులంతో సంబంధమైన ఇంకా మిగిలిన ఏవైతే నలభై కులా వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే దానికి కొన్ని వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారు ఎలా అంటే కంపల్సరీ మీరు ఇది ఎంఆర్ఓ ఆఫీసర్ కాకుండా ఆర్డీ ఆఫీసర్ తీసుకోవాలా కుల సంఘం తీర్మాన పత్రం ఇవ్వాలా నోటరీ ఇవ్వాలా అని చెప్పడం జరిగింది ఆ కుల సంఘం యొక్క తీర్మానం తీసుకోవడానికి కానీ నోటరికి వెళ్ళాలంటే మేము ఎక్కడో మా ఊరు నుంచి దూరం అంటే పట్టణానికి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర నోటరీ వెళ్ళాలంటే పట్టణానికి రావాలా అలా రావాలన్నా ఖర్చులు అవుతాయి అక్కడ పోయిన రెండు మూడు రోజులు టైం అవుతుంది మళ్ళీ అదన్నీ చేసి మళ్ళీ అప్లై చేసిన తర్వాత కూడా మీరు నిజంగానే ఉన్నారా ఈ ఉపకులమేనా అని ఎందుకు మీరు మీరు వేరే అంటే వాళ్ళే ఏం చేస్తున్నట్టే ఈ ఉపకులం యొక్క మా ఏదైతే ఒరిజినల్ ఉపకులం ఉందో ఆ ఒరిజినల్ ఉపకులం యొక్క పేరు వాడకుండా మిగిలిన ఉపకులం అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉన్న మాల మాదిగా ఉందనుకోండి మాదిగా సర్టిఫికేట్ మీరంతా ఒకటే కదా మాదిగా సర్టిఫికేట్ తీసుకోమని మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు అలా చేసుకొని మమ్మల్ని చాలా మంది తీసుకుంటున్నారు కూడా అయితే ఇక్కడ మేము ఇప్పుడు మా ఒరిజినల్ క్యాష్ ద్వారానే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలనుకున్నప్పుడు ఎంఆర్ ఆఫీస్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఆఫీస్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేస్తారు అక్కడ ఏం జరుగుతుందంటే మీరు నిజంగా వీళ్ళు కాదా అన్న చూసి ఇస్తే ఇస్తున్నారు లేకుంటే ఏదో ఒక రీజన్ పెట్టి ఇక్కడ లేదని రిజెక్ట్ చేసేస్తున్నారు అలా అంతెందుకు ఇప్పుడు మా బావనే మా చెల్లి కుటుంబమే భార్య భర్త ముగ్గురు పిల్లలు వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారు మాంగాని అని అందులో ఐదుగురులో ఇద్దరికి ఏమో వచ్చింది ఎస్ అన్నారు అప్రూవ్ చేసి మిగిలిన ముగ్గురికి రిజెక్ట్ అని పంపించారు ఎందుకంటే ఇది మా మాంగ్ అన్ని పెట్టినాం ఏవైతే ఫార్మాలిటీస్ అడుగుతున్నా అన్ని పెట్టడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏదో రకంగా రిజెక్ట్ చేయడము ఇది చేయడం జరుగుతుంది ఇలా ఏమవుతుందంటే టైం కు క్యాస్ట్ సర్టిఫికేట్ పొందలేకపోవడం వల్ల ఇప్పుడు అప్లై చేయడానికి డేట్ వస్తుంది మనం ఆ టైంలో మనం అప్లై చేయాలా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే రెండు మూడు నెలలు పెడుతున్నారు ఒక్కొక్కసారి ఇస్తే ఇస్తున్నారు అప్రూవ్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ చేసి పడేస్తున్నారు మళ్ళీ మనం అప్లై చేయాలి అప్పటి వరకు ఆ సమయం అనేది వెళ్ళిపోతుంది ఇలా కూడా చాలా మంది విద్యార్థులు వారి యొక్క విద్య యొక్క కాలాన్ని చాలా మంది కోల్పోతున్నారు సార్ మరి నాకు ఇక్కడ ఇంకో విషయం చెప్పండి విద్య కోల్పోతున్నారు అంటున్నారు మరి లేకుండా అసలు మీ వర్గీకరణ వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ తోనే చదవాల్సిందే ఎందుకంటే మేము అంత ఆర్థికంగా లేని వాళ్ళం ఆర్థికంగా ఎవరికైతే ఆర్థికంగా లేకుండా కూడా ఓపెన్ గా సీట్ తీసుకొని చదువుకోవచ్చు ఓపెన్ లా బయట చేయొచ్చు కానీ మాది అట్లా కాదు కంపల్సరీ పేద మా కుటుంబం దాదాపు తొంభై శాతం అంతా శ్రామిక అంటే శ్రమ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరికి భూములు లేవు ఏం లేవు కంపల్సరీ రోజుకు నాలి పని చేసి బతికేవారు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ పొందకపోతే మాకు మీరు చెప్పినట్టు ఇబ్బంది అవుతున్నది కంపల్సరీ మేమేం చేస్తున్నామంటే కంపల్సరీ ఏదో ఒక ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మా ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భాలు ఏమవుతుందంటే అక్కడ చెప్పే కొందరు యొక్క మార్గదర్శనం తప్పుడు మార్గదర్శనం వల్ల మా కులం వారు ఏదో తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆపర్చునిటీ మిస్ కావడం కావద్దని ఉద్దేశంతో ఇమీడియట్లీగా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్న మాదిగా సర్టిఫికేట్ కానీ అక్కడ ఎవరిది ఆ ఏరియాలో ఏదైతే డామినేషన్ ఉన్న కులం ఉందో అంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఆఫీస్ ద్వారా పొందే ఆ కులం పేరుతో తీసుకొని వాళ్ళు వారి యొక్క అవకాశాన్ని వాడుకుంటున్నారు సార్ మన విషయం చెప్పండి మాదిక కులం పేరున మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మరి సరే విద్య అయినా సరే మీకు లభిస్తాయి సరే మరి అలాంటప్పుడు మీ వర్గీకరణకి మీరు అన్యాయం చేసినట్లు కాదా తప్పకుండా అన్యాయం చేసినట్టు ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే మా కులంలో జన్మించినామో మా ఆ కులంతోనే సర్టిఫికేట్ తీసుకొని ఆ కులం పేరుతోనే ఉండాలి సరే ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప అందరూ మనం సమానమే కానీ మనం ఏ కులంలో జన్మించినామో ఆ కులం సర్టిఫికేట్ ద్వారా ఆ కులం పేరుతో చెప్పడమే మంచిది ఇప్పుడు మాదిగా సర్టిఫికేట్ తీసుకుంటే ఏమైతుంది అంద ఎస్సీలు అని చెప్పుకోవచ్చు కానీ ఆ జనాభా పరంగా వచ్చేసరికి ఇప్పుడు మేము సంఖ్యాపరంగా మాం కులం అనే ఉంది కానీ జనాభా పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాదిగా సర్టిఫికేట్ తీసుకోవడం వలన వాళ్ళు ఆ లెక్కలకు అటే వెళ్ళిపోతున్నారు వాళ్ళ యొక్క సంఖ్య అక్కడ పెరుగుతున్నది ఆ మాదిగా కులంకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని కానీ ఎక్కడైనా కానీ మేము ఎక్కువగా ఉన్నాం అని చూపించుకోగలుగుతున్నారు అందువల్ల వాళ్ళు అక్కడ ఆ ప్రయోజనం పొందుతున్నారు ఆ ప్రయోజనం మేము పొందలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ మా సర్టిఫికేట్ మాంగు ఉంటుంది సర్టిఫికేట్ ఏమో మాదిగానే ఉంటుంది యాక్చువల్గా ఎగ్జిస్టెన్స్ లో మేము ఉంటాం కానీ వాళ్ళు ఎవరైనా చూసేది సంఖ్యాపరంగా అలా మేము లాస్ అవుతున్నాం అక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పండి మరి చట్టసభలో మీరు అడుగు పెట్టడానికి పెట్టకపోవడానికి కారణము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేసి ఒక కారణం ఉండొచ్చు అంటారా ఉంటది తప్పకుండా ఉంటది ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు చట్ట సభలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరిని ఇస్తారంటే ఎవరి యొక్క సంఖ్య ఆ ప్రాంతంలో ఉంటుందో వాళ్ళ నుంచే ఈజీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకే వాళ్ళు సర్టిఫిక సీట్ ఇవ్వడం జరుగుతుంది బిఫామ్ ఇచ్చి గెలిపించడం జరుగుతుంది ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నా మాంకులమే అనుకోండి మేము ఇప్పుడు మాదిగా సర్టిఫికేట్ కానీ ఇంకా ఏదో సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకోండి అక్కడ వాళ్ళ లెక్కల పరంగా ఆ సర్టిఫికేట్ చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారని వాళ్ళు తెలిసి వాళ్ళకే ఇస్తారు అంతేగాని ఒరిజినల్ గా ఉన్న వాళ్ళకి ఎవరివారు ఎందుకంటే వీళ్ళు వచ్చి బయట ఇప్పుడు ఎవరైతే మాదిగా సర్టిఫికేట్ తీసుకున్న మా జనం ఉన్నారో వాళ్ళు ఎక్కడ బయట మాంగా అని చెప్పరు ఎందుకు చెప్తే ఇదంతా క్యా సర్టిఫికేట్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చెప్పరు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పేరే బయటకు వస్తుంది ఆ వాళ్ళు ఉన్నారని ఆ జనాభా పరంగా ఆ లెక్కలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఎద్దు ఇద్దరు కూడా ఓహో వీళ్ళు ఫలానా మాదిగా కులం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తారు అప్పుడు ఆటోమేటిక్ గా మాకు రావాల్సిన అవకాశం ఒకవేళ మేము జనాభా పరంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్ పరంగా బయట చెప్పడం ఆ వేరే పేరు చెప్పడం వల్ల వాళ్ళకు ఆ ప్రయోజనం పోతుంది వాళ్ళు చట్ట సభలకు పోతున్నారు మా కమ్యూనిటీ వరకు ఆ ప్రయోజనం దొరుకుతలేదు మా వాళ్ళు అక్కడ పోలేకపోతుంది ఇది మెయిన్ అనమాట రీజన్ సార్ మరి మీ కులం నుంచి మీ వర్గం నుంచి ఎంతమంది ఐఎస్ ఐపిఎస్ లో చేరుకున్నారు చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటి వరకు మా మాంకులం నుంచి ఎవరు కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ గాని కాలేకపోయాడు కారణం ఏంటంటే మా మాతృభాష మరాఠీ మరాఠీ మాతృభాష ఉండడం వలన తెలుగు మాతృభాష ఉన్న వారితో కొంచెం మేము చదువులు అంటే అక్కడ నేర్చుకోవడంలో అర్థం చేసులో కొంచెం మాకు వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉండే అయితే మా అమ్మ నాన్న అంటే మా పూర్వీకులు మరాఠీ మాతృభాష ఉండడం వలన ఇక్కడ తెలుగు డామేజ్ ఉండడం వలన చదువుకోలేకపోయారు వాళ్ళు చదువుకోలేదు మరి అలాగే ఎవరిని కూడా అంటే వాళ్ళ పిల్లల్ని కూడా చదివించలేదు ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళకే అవకాశాలు అంటే మీరు చెప్పినట్టు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదువుకుంటేనే వస్తుంది ఒకవేళ మనం చదువుకోలేదు ఆ స్టడీ మనం ఆ క్వాలిఫికేషన్ మనకు రాలేకపోతే అక్కడ మనం పోలేం కదా మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఈ పూరుగులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు ఆ చదువు మీద దృష్టి కూడా పెట్టలేదు ఎందుకంటే అంత పేదరికమే రోజు కూలినాలి చేస్తే తప్ప వాళ్ళ పూట గడవకపోతుండే అలాంటి సందర్భంలో వాళ్ళు విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అలానే ఏం చేసేవారంటే ఒక దగ్గర పని దొరకకపోతే వాళ్ళు వేరే దగ్గర పనికి పోయేవారు అలా వాళ్ళు ఊరికి ఊరికి కూడా తిరిగేవారు అట్లా కూడా ఒక చోట స్థిరంగా ఉండకపోవడం కూడా పిల్లలు డ్రాప్ అవుట్ కావడం ఉన్నత విద్యలు అభ్యసించకపోవడం వలన ఏదైతే మనకు క్వాలిఫికేషన్ కావాలో అది వాళ్ళు సాధించుకోలేకపోయినరు అలా సాధించుకోలేకపోయిన వలన మా జ మా కులం నుంచి మా వర్గం నుంచి ఎవరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు ఇటీవల ఈ కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాల కాలంలో మాత్రం ఇప్పుడు మా ప్రజలకు అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే మా కులంలో జన్మించిన ముక్తాభాయ్ సాల్వే ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఐదులో చెప్పారు ఏమని విద్య విద్య అనేది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది విద్యా జ్ఞానం ద్వారా అన్ని రోగాలు నయమైతాయి అంటే మనం ఏవైతే సమస్య అన్ని దూరం అయితే ఎప్పుడో చెప్పింది అది మా వంట పడలేదు వాళ్ళు ఎప్పుడో వంద డెబ్బై సంవత్సరాల ముందే చెప్పారు కానీ ఇప్పుడిప్పుడు మా ప్రజలకు అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడు మా ప్రజలు చదువుకుంటున్నారు భవిష్యత్తులో మాత్రం మా కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఆశిస్తున్నాను సార్ మరి ఇతర వర్గీకరణ వాళ్ళు చాలా మంది లు ఐపీఎస్ ఎంపీలు అవుతున్నారు కదా మరి సరే మనం లో ఉన్న అన్ని కులాల వారు లు కానీ ఐపీఎస్ కానీ రాజకీయాలు ఉన్నత పదవులో ఉండడం మంచిదే మాకు కూడా ఆనందమే కానీ మా వారు కూడా అందులో లేరనే లోటు మాత్రం ఆ బాధ మాత్రం మాలో ఉంది ఎందుకంటే ప్రతి సామాజిక వర్గం నుంచి ఎవరి సామాజిక వర్గం వాళ్ళు పెద్ద స్థాయి స్థాయిలో ఉంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే పే బ్యాక్ టు సొసైటీ అనో లేకుంటే వారికి ఏదో రకంగా మార్గదర్శనం చేపిస్తారు వాళ్ళకు ఎలా చేయాలా ఏం చేయాలా ఎప్పుడు చేయాలా అవన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ వారికి అవకాశం కూడా కల్పిస్తారు వాళ్ళు అలా ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద పద పదవుల్లో ఉన్నారో ఆ సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి చేయి అందించడం వల్ల ఇప్పుడు వా ఆ సామాజిక వర్గాలు కొంచెం మాతో పోలిసే వాళ్ళు పై స్థాయి ఉన్నారు కానీ మా సామాజిక వర్గం ఎవరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు కాబట్టి మాకు ఆ చెయ్యి అందించే అవకాశం కూడా దొరకలేదు పైస్ ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు మన దగ్గర ఏం లేకపోతే మన ఇతరులకు హెల్ప్ చేయలేము కదా కాబట్టి మా నుంచి కూడా ఎవరైనా అలా అయితే తప్పకుండా మా సామాజిక వర్గం కూడా మా పే బ్యాక్ టు సొసైటీ రూపంలో అంటే బాబాసాహెబ్ గారు చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ రూపంలో వాళ్ళు తిరిగి మా సామాజిక వర్గానికి ఏదన్నా చిన్న హెల్ప్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మా సామాజిక వర్గం గురించి కూడా భవిష్యత్తులో ఆ పదవిలో వచ్చి మాకు కూడా ఆనందపడే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాము సార్ మరి చెప్పుకొస్తే మీరు ప్రభుత్వానికి చెప్తున్నారు అన్నారు మరి ప్రభుత్వానికి మీరు ఏ ఏ విధంగా విధంగా అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు మీ మాకు తెలియజేయండి ప్రభుత్వానికి ప్రతి చోట ఎంఆర్ ఆఫీస్ లో గాని అంటే మా మా సామాజిక వర్గం నుంచి వివిధ నాయకులు మా సంఘం మా మాంస తెలంగాణ సంఘం తరఫున మండలం లెవెల్ లో జిల్లాలో కలెక్టర్లకు మంత్రులకు సచివాలయానికి మినిస్టర్లకు సీఎం గారికి అందరికి రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా మేము అన్ని ఉపకులాలతోనూ కూడా ఏవైతే ఎంఆర్ఓ ద్వారా కాకుండా ఆర్డియో ద్వారా ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పొందుతున్నా ఆ ఉపకులాల అన్ని కలిపి మేము ఈ సమస్యని త్వరగా పరిష్కరించుకుని అంటే ఇంతకు ముందు యాభై తొమ్మిది ఉపకులాలలో కేవలం పన్నెండు కులాలకు మాత్రమే ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ జారీ చేసే అధికారం ఉండే వాళ్ళు ఇచ్చేవారు మిగిలిన కులాలకు ఆర్డియో ద్వారా ఉండే కానీ జివో నంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగు ఇచ్చారు అందులో ఏం చేసిందంటే మిగిలిన ఆరు కులాలు వారిని కూడా ఏం చేశాయంటే ఆర్డిఓ పరిధిని తప్పించి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము కూడా మిగిలిన ఉపకులాలు ఏవైతే ఉన్నా మేము కూడా అదే అడుగుతున్నాం ఎట్లయితే మీరు జివో నంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగు ద్వారా ఆరు కులాల వారికి ఆర్డిఓ నుంచి తీసుకొని ఎంఆర్ఓకి ఇచ్చి వాళ్ళ యొక్క బాధలన్నీ తగ్గించారో అట్లనే మాకు కూడా ఆ జీవో పరంగానే అమెండ్మెంట్ చేసి మిగిలిన అంటే మా మాం కులంతో పాటు మిగిలిన కులాలు ఉన్నాయి మహారు మోచి నేత కాని ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా అందరికీ ఆ ఆడియో పరిధి నుంచి మా యొక్క జారీ చేసే దాన్ని ఎంఆర్కు బదిలీ చేస్తే మాకు కూడా ఈ సమస్య తీరిపోతుంది అప్పుడు అందరూ సమానం అప్పుడు ఎవరు ఏ ఏ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మా అలా చేశాను అనుకోండి మా మాం కులం వాళ్ళు మాదిగ కుల సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు మేమే మా మాంకుల సర్టిఫికేట్ తీసుకున్నాం ఇట్లా ఎవరి కులం వారికి ఉంటుంది అందరికీ లాభం ఉంటుంది ఇది మేము ప్రభుత్వానికి వివరించి చెప్పాం ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ప్రభుత్వానికి కూడా తెలియదు ప్రభుత్వం కూడా ఏమనుకునేది అంటే ఎస్సీలలో కేవలం రెండే కులాలు ఉన్నాయి ఒకటి మాల ఒక మాదిగా అని ఆ భావన కల్పించారు ఎందుకంటే ఆ ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మంత్రులు మిషన్లు వాళ్ళ వాళ్ళు ఉండే కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి అదే చెప్పుకుంటూ పోయారు ప్రభుత్వం దృష్టిలో కూడా అదే అనుకున్నారు ఎప్పుడైతే మేము ఉపకులాల వారు ఉన్నామో మేము చైతన్యవంతులై మేము ఎప్పుడైతే ఇప్పుడు బయట వచ్చి మా వాయిస్ని వినిపిస్తామో అప్పటి నుంచి ప్రభుత్వంలో కూడా అక్కడ ఉన్న అధికారులు మంత్రుల్లో కూడా కొంచెం చేంజ్ అయింది వాళ్ళకు కూడా అర్థమైంది అరే అంటే ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఉప కులాలు సార్ నాకు ఇక్కడ ఇంకో విషయం చెప్పండి మరి చదువుకోవాలన్నా ఒక మంచి ఉద్యోగం రావాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా సరే రాజకీయ మరి అనేది కావాలి మరి అలాంటప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేటే లేదు మీ కులానికి మరి అలాంటప్పుడు ఎప్పుడు అభివృద్ధి పొందుతారు ఆ అభివృద్ధి చెందడానికి మేము ఇప్పుడు చైతన్యవంతులై వివిధ కులాలతో అంటే మా కులంతో పాటు మా లాంటి సారూప్యత గల సమస్యలు ఉన్న అన్ని ఉపకులాలను కలిపి కంపల్సరీ ఎవరి సర్టిఫికెట్ వారికే రావాలా అది కూడా ఆడియో పరిధి నుంచి తీసేసి ఎందుకంటే దానిలో కొంచెం అది ఖర్చుతో కూడి అయింది అప్లై చేయడం నోటరీ తీసుకోవడం అవి అన్ని బాధలు మళ్ళీ ఒకటి రెండు ఇప్పుడు ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ ఇస్తే అది ఒకటో రెండు రోజులు వచ్చేస్తుంది కానీ ఆడియో సరిగ్గా అనేసరికి అది రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కూడా అవుతుంది ఒక్కొక్కసారి అది రిజెక్ట్ చేసేస్తున్నారు వితౌట్ రీజన్స్ ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు అది ఎంఆర్ఓ అంటే అసలు రద్దు చేసే అవకాశం లేదు రిజెక్ట్ చేస్తలేరు కాబట్టి మేము దానికి కంపల్సరీ మాకు ఇది ఇవ్వాలని చెప్పడం జరుగుతున్నది తప్పకుండా సాధిస్తున్నామని ఆశ ఉన్నాం ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్తున్నారు కంపల్సరీ చేద్దామని హామీ అయితే ఇవ్వడం జరిగింది సార్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇక్కడ ఇంకో విషయం చెప్పండి ఉమ్మడి తో పాటు అనేక జిల్లాల్లో మీ పేరుతో ఉన్న వ్యవసాయ ఎవరైతే భూములకు ఇస్తున్నారో మరి రైతు బంధు మీకెందుకు అందడం లేదు చెప్పండి ఇది మా కులంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వివిధ ఉప కులాలతో పాటు బీసీ సామాజిక వర్గం కానివ్వండి మైనార్టీ సామాజిక వర్గం కానివ్వండి వారికి కూడా ఈ సమస్య ఉంది ఇప్పుడు మా మాం కులం ఉంది ఇందులో మాకి పట్టాలు చాలా తక్కువ మంది అంటే మనం చేతుల మీద లెక్క పెట్టవచ్చు అంతమందికే ఉంది చాలా మందికి పట్టాలు లేవు అంటే భూమి ఉన్నది అంటే ఈ భూమి అనేది ఇప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఆ భూమి మా అధీనంలో ఉంది మేమే మా ప్రజలు దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసి బతుకుతున్నారు కానీ ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆ భూమిని పట్టా చేయమని అంటే డెబ్బై కన్నా ముందు పట్టా చేయమని చెప్పారో అప్పుడు మా ప్రజల దగ్గర యాభై రూపాయలు అంటే పట్టా చేయడానికి ఆ రోజు యాభై రూపాయలు ఖర్చు అయిందని చెప్పారు అంటే మేము అప్పుడు పుట్టలేదు మా పూర్వీకులు అడిగినాం మీరు ఎందుకు చేసుకోలేదు పట్టాలు మరి మిగిలిన వాళ్ళకు పట్టాలు అయినాయి మరి మీరెందుకు చేసుకోలేరు తాత అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి మీకు తెలుసు కదా ఇప్పుడిప్పుడు కొంచెం మనం ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరిది మారింది మాతో పాటు అందరిది మారింది అయితే ఇప్పుడిప్పుడు మనం మా ఆర్థిక పరిస్థితి మెరుగైంది కానీ అప్పుడు మనం కటిక పేదరిక వాళ్ళం మన దగ్గర ఆ శిస్తు కట్టి ఆ పట్టా చేసుకోవడానికి అవసరమైన డబ్బులు కేవలం యాభై రూపాయలట ఆ యాభై రూపాయలు లేకపోవడం వల్ల వారు ఆ కాలంలో పట్టాలు చేసుకోలేకపోయారు ఒకవేళ యాభై రూపాయలు ఉండి ఉంటే పట్టాలు అయ్యేవి ఈరోజు మాకు ఈ ప్రాబ్లమ్స్ రైతు బంధు కానీ ఉండి అన్ని రకాల సమస్యలు తీరిపోయేవి కానీ అప్పుడు యాభై రూపాయలు దొరకకపోవడం వల్ల మరి ఎక్కువ చదువుకోలేదు అరే ఇలా పట్టా చేసి ఉంటే భవిష్యత్తులో మా వారసులకు ఎలాంటి ఇబ్బంది రాను అని వాళ్ళకు తెలుస్తుండే కానీ వారు చదువుకోలేదు కూడా ఎవరు వారికి చెప్పలేదు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది చేయండి అది అప్పుడు ఎవరు చెప్పకపోయారు అలా ఆర్థిక కారణం మళ్ళీ ఎవరి యొక్క మార్గదర్శనం లేకపోవడం వలన ఆ కాలంలో మా పూర్వీకులు మా తాతలు వారు ఆ యాభై రూపాయలు చెల్లించి ఆ పట్టాలు చేక చేపించుకోలేకపోవడం వల్ల ఎవరైతే కొందరు దగ్గర ఉండేనో గిప్పో ఏదో చేసుకొని కొందరు చేసుకున్నారు వాళ్లకు అన్ని వస్తున్నాయి ఇప్పుడు కానీ దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి మాత్రం ఇంకా వాళ్ళు చేసుకోలేదు అప్పుడు వాళ్ళు వాళ్ళ తాతలు చేయనందుకు వీరు కూడా ఏమైందంటే ఇప్పుడు చేద్దామంటే రెండు వేల పన్నెండు పద్నాలుగు వరకు ఆ భూమి మా ఇప్పుడు కూడా మా దిన ఉంది మేమే దాని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం కానీ రెండు వేల పన్నెండు తర్వాత పరిస్థితి మారిపోయింది పహనీలు వచ్చేవి అంటే ఎవరైతే పట్టాలు చేసుకోలేదో వాళ్ళకు పహనీలు వచ్చేవి ప్రతి సంవత్సరం వాళ్ళు శిస్తూ చెల్లించేవారు పహనీలు తీసుకు తీసుకునేవారు ఆ పహనీలతోనే ఏం చేసేవారంటే లోన్లు తీసుకునేవారు లోన్లు కూడా వచ్చేవి ఎప్పుడైతే రెండు వేల పన్నెండు తర్వాత ఆ పానీలు ఇవ్వడం బంద్ చేసేసారు పానీలు ఇవ్వడం బంద్ చేయడం వల్ల మా ప్రజలు వెళ్ళి ఎందుకు ఇవ్వుతులేరు అంటే లేదు లేదు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇవ్వద్దు అని చెప్తే అరే మా భూమి మాది మరి అన్ని మావి ఉన్నాయి మరి ఇక్కడ ఇంకొక విషయం ఇదేమో ఫారెస్ట్ ల్యాండ్ కాదు అంతా మాదే పర పీపీ ల్యాండే ఎప్పటి నుంచో మా ఉంది శిస్తు చెల్లించి రెవెన్యూ వాళ్ళకి అన్ని తెలుసు అనమాట అయితే ఆ పానీయులు వాళ్ళు ఇవ్వడం బంద్ చేయడం వల్ల ఇప్పుడు ఒకవేళ పానీ ఇచ్చి ఉంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రిపేర్ చేసి పట్టాజ్ చేసుకునే అవకాశం ఉండే పట్టా చేసి ఉంటే మాకు రైతు బంధు లభించేది అందరి ప్రజల్లాగానే మా ప్రజలకు కానీ మా మాంకుల వారికి అలానే ఏజెన్సీలో నివసిన ఇతర ఎస్సీలో ఉన్న ఇతర ఉప కులాల వారికి బీసీ వారికి కానివ్వండి అంటే ఎవరైనా కానీ అదర్ దాన్ ఎస్టీ వారి అందరికీ లభించేది అన్నమాట కానీ ఆ పానీలు చేసుకోలేకపోవడం వల్ల మాకిప్పుడు రైతు బంధు వస్తలేదు మా ప్రజలు మేము రెండు సంవత్సరాల కింద ఆ పహనీలు పునరుద్ధరణ చేసి మాకు కూడా రైతు బీ రద్దు బంధు ఇవ్వాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు నివేదించ జరిగింది వాళ్ళు త్వరలో మీకు ఇస్తామని చెప్తున్నారు సార్ మరి ఇక్కడ ఇంకో మాట చెప్పండి పూర్వం గురించి తీశారు కాబట్టి పూర్వంలో చూసుకున్నట్లయితే గ్రామ సంగీత కళాకారులుగా ఒకప్పుడు మాంగ్ కులస్తులు కీర్తి గడించారు కదా మరి ఆ రంగంలో ఎందుకు ఎదగలేకపోయారు మరి ఇంకా ఆ వృత్తిని కొనసాగిస్తున్నారా నిజమే మేము మాంకులం కులం వారిని పూర్వకాలంలో గ్రామ సంగీత కళాకారుల పిలిచేవారు అంటే మా ప్రధాన వృత్తిలో అది ఒకటి అనమాట మరాఠీలో ఒక సామ్యత ఉన్నది కునిబ్యా గరి ధాన్ మాంగా గరి గాన్ మాంగా గరి గాన్ కున్బియా అంటే వ్యవసాయదారులు అంటే వ్యవసాయదారుల ఇంట ఎలా అయితే ధాన్యం ఉంటుందో మాంకులం కులం ప్రజల ఇంట కళాకారులు అంటే సంగీత అంటే పాటలు పాడేవారు పూర్తూ ఉంటారని దాని అర్థం అనమాట అంటే మామ అంత సామ్యతకు బలం చూ చేకూర్చే కారణం ఏంటంటే మేము పూర్వం నుంచే సంగీత కళాకారులు మిగిలిన వారు చీపురు కట్టడం తాడు తయారు చేయడం మిగిలిన మళ్ళా గ్రామ భద్రతాది కళ అంటే అవి కూడా చేసేవారు అయితే ఈ పూర్వ రాజుల కాలంలో మాత్రమే సంగీత కళకు ఇది ఇచ్చేది కానీ తర్వాత ఆ కళకు ప్రోత్సాహం లభించకపోవడం వల్ల మా వారు ఆ వృత్తిని వదిలేశారు ఇప్పుడు ఆ వృత్తి మా వారు దాదాపు చాలా తక్కువ మంది ఎక్కువ మంది అయితే చేస్తలేరు సార్ మరి మీరు మీకు అంటూ ఒక కుల క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలనేసి కులి కుల దృవీకరణ రావాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చి మీ క్యాస్ట్ వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుకుంటున్నారో చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు సో ఇదండి ఇవాళ మన దళిత సామాజిక పోర్ స్పెషల్ ఇంటర్వ్యూ మరో గెస్ట్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలసం అంతవరకు సెలవు నమస్కారం